రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం ఉన్న యాదవుల అభ్యున్నతి కోసం యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యాదవులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు న్యాయపోరాటం చేస్తున్న యాదవులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక విధానమైన చర్య అని అన్నారు ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో మార్పులను సవరించి అసెంబ్లీ సమావేశాలలోపు పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో గతంలోనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన యాదవుల కోసం ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు చెప్పాలన్నారు కుమార్ యాదవ్ యాదవులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి మాత్రమే వాడుకోవడం దుర్మార్మన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ల అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించలేని అసమర్థ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామన్నారు ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు రాముల్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వెళ్ళి భారీ ఎత్తున వేలాది మంది యాదవ సోదరులు కుర్మ సోదరులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తరుణంలో ఎక్కడికక్కడే యాదవులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం ఇది నియంతృత్వ విధానానికి నిదర్శనమైనటువంటిది ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది కానీ ఆ హక్కును కాలరస్తూ అక్రమంగా అరెస్ట్ చేసే విధానాన్ని మేము యాదవ సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం వెంటనే బేషరత్తుగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ కుర్మ సోదరులందరికీ క్షమాపణ చెప్పి యాదవ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం